जय सद्गुरु। श्री राम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने। ఆత్మబంధువులకి నమస్కారములు. శ్రీ సీతారామాంజనే సంవాద అమృతవచనములు. శ్రీ సీతారామాంజనే సంవాదము జరిగిన విధం ఎట్టిదనినా, శ్రీరామ పట్టాభిషేకం అత్యంత వైభవంగా జరిగింది. ఈ మహోత్సవానికి హితులు, సామంతులు, రాక్షసులు, వానరులు, ప్రజలు అనేక మంది హాజరైనారు. పట్టాభిషేకం పూర్తి అయిన తర్వాత శ్రీరామచంద్రుడు తన హితులకు, పురోహితులకు, విభీషణాది రాక్షసులకి, సుగ్రీవాది వానరులకి, జాంబవంతాది భల్లూకవరులకి, వివిధములకు వారికి వారి వారి మనసు తృప్తి చెందునట్లుగా రథ గజ తురగ సువర్ణ వజ్ర వైఢూర్యాది బహువిధ బహుమానాలిచ్చి వీడ్కోలు పడికాడు. మరి హనుమంతుడు మాత్రము నిత్యానిత్య వస్తు వివేకము, వైరాగ్యము, సమాధి సత్క సంపత్తియు, జ్ఞాన సాధనములచే ప్రకాశిస్తున్న శ్రీరామచంద్రుని యొక్క యథార్థ స్వరూపమును తెలుసుకొని గోరువాడై రాముడు ఇచ్చే బహుమతులను స్వీకరించని హనుమంతుని యొక్క మనసును గ్రహించిన శ్రీరామచంద్రుడు తన యథార్థ స్వరూపమును తెలుపమని సీతాదేవిని ఆజ్ఞాపించగా, సీతాదేవి శ్రీ ఆంజనేయునికి తన బోధ ఇతివృత్తాన్ని చెరుపుతుంది. ఈ విధంగాను శ్రీరాముని యొక్క యథార్థ రూపము ఎట్టిదనినా, పుట్టుట, పెరుగుట, పరిణామము చెందుట, క్షీణించుట, మరణించుట అనే వికారములతో సంబంధము లేనివాడు, వాక్కులకు అగోచరమైనవాడు, ఉనికియే స్వరూపంగా గలిగినవాడు శ్రీరామచంద్రుడు. పరులచే ఇరుంగబడక పరబ్రహ్మ స్వరూపం ఏదైతే ఉందో అదియే శ్రీరామచంద్రుడు. ఆ పరబ్రహ్మ స్వరూపము సత్యమైన స్వరూపంగా ఉండి వేదములను పోషిస్తున్నటువంటి నిర్వికారుడైన పరబ్రహ్మ స్వరూపమే శ్రీరామచంద్రుడు. మరి నిర్వికారుడు అయినటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపము నిర్వికారుడైనప్పుడు పరబ్రహ్మ స్వరూపానికి ఎలాంటి వికారాలు ఉండకూడదు. నిర్వికారుడు అంటే ఎలాంటి వికారాలు లేనివాడు. మరి ఈ ప్రపంచము అతని వల్ల ఎలా సంభవిస్తుంది? అతడు నిర్వికారు అయినప్పుడు అంటే తనకి ఈ సృష్టితో ఎలాంటి సంబంధము ఉండదు అని భావం. మరి ఈ యొక్క సృష్టి ఎలా ఉద్భవించింది, ఆ పరబ్రహ్మ స్వరం ఎలాంటి సంబంధం లేనప్పుడు ఈ సృష్టి యొక్క మనుగడ ఎలా సాధ్యము, ప్రపంచము అన్నది అచేతమైనటువంటిది, పరబ్రహ్మకు ఎలాంటి సంబంధం లేదు అది ఎలా అనినా, బంగారు చేయబడిన ఆభరణములకు ఎన్ని రూపభేదములు ఉన్నప్పటికీ వాటికి మూలమైన బంగారం కంటే ఆభరణాలు ఏ విధంగా అయితే వేరు కానట్లుగా ఉందో అలాగనే ఈ ప్రపంచము ఎన్ని రూపభేదములు ఉన్నప్పటికీ కారణభూతమైన పరబ్రహ్మం కంటే వేరైనది కాదు. కావున ఈ ప్రపంచంలోని
స్థావర జంగమాదులు అన్నీ కూడా రాముడి కంటే వేరు కాదని గ్రహించాలి. మూల ప్రకృతి అనే శక్తి పరబ్రహ్మ యందు ఉన్నది. ఆ శక్తియే ఈ ప్రపంచమును సృష్టిస్తూ సంహరిస్తూ ఉన్నది. మూల ప్రకృతి అన్న, అవిద్య అన్న, అజ్ఞానము అన్న, మాయ అన్న ఒకటే. యథార్థ స్థితిలో ఈ మూల ప్రకృతి కూడా బ్రహ్మ కంటే వేరు కాదు. బ్రహ్మ మాయ కంటే వేరైతే ఈ మాయకు ఈ వికారాలు ఎలా వచ్చినట్లు? పరబ్రహ్మ కంటే ఇతరమైన పదార్థము ఏదీ లేదు ఇక్కడ ఎక్కడను. సూక్ష్మంగా ఆలోచిస్తే మూల ప్రకృతి చేత అనగా అజ్ఞానమనే బీజం ద్వారా ఈ ప్రపంచం సృష్టించబడుతుంది. మూల ప్రకృతి చే ఈ ప్రపంచం తోచబడుతుంది. అజ్ఞానము చే ఈ ప్రపంచం తోస్తుంది మనకి. ఈ ప్రపంచమంతా కూడా అజ్ఞాన కల్పితము మాత్రమే. జగత్తుకు కారణం పరబ్రహ్మయే అని వేదాలు చెప్పగా, అజ్ఞానమే లేదా మూల ప్రకృతియే ఈ ప్రపంచానికి సృష్టికర్త అని చెప్పడం శాస్త్ర విరుద్ధమవును. శాస్త్ర ప్రకారము బ్రహ్మము సవికారుడా లేక నిర్వికారుడా అని విచారిస్తే, శృతుల యందు బ్రహ్మము నిర్వికారుడని కొన్ని చోట్ల, సవికారుడని మరికొన్ని చోట్ల పేర్కొన్నారు. మరి వీటిలో ఏది వాస్తవము? ఈ వ్యతిరేక భావాలను ఎలా సమన్వయం చేయాలి? జగత్తుకు కర్త ఎవరు? మాయయా, పరబ్రహ్మ స్వరూపమా? ఈ సృష్టికి పరబ్రహ్మయే కర్త అయినా బ్రహ్మ సవికారుడు కావలే. ఇది శాస్త్రసమ్మతము సనాతనమైన ధర్మం ఏమంటే, బ్రహ్మం అన్నవాడు నిర్వికారుడు, నిరంజనుడు, నిశ్చలుడు. మరి శృతులు వేదాల యందు పరబ్రహ్మను సృష్టికర్త అని చెప్పారు. మరి ఇది ఎలా, ఎందుకు చెప్పారు అంటే, సాధకులైన వారిని క్రమక్రమంగా జ్ఞానబోధ వైపు మళ్లించడానికి, ఈ జ్ఞానబోధను వారు సులభంగా అర్థం చేసుకోవడానికి, సాధారణ జనులకు ఈ భక్తిపై, పరమాత్మపై నమ్మకం కలిగించడం కోసము, మరియు వారి యొక్క చిత్తాన్ని క్రమక్రమంగా పరిపక్వం చేయడం కోసము అలా వేదాలు పేర్కొని ఉండవచ్చు. ఈ తత్వం తెలియని కొందరు సకల కార్యాలు బ్రహ్మయందు ఆరోపిస్తున్నారు. ఇది అవాస్తవం. వాస్తవముగా పరబ్రహ్మము నిర్వికారుడు, నిరంజనుడు. ఆయన సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడై ఉండడం వలన ప్రకృతికి ఆయా శక్తి లభించిందని గ్రహించాలి. ప్రకృతిలో వ్యాపించి ఉన్నాడు. ఆ వ్యాపించడంతో ఆ ప్రకృతి యొక్క, ప్రకృతికి ఆ శక్తి లభించింది. ఈ మాయ అనేది బ్రహ్మకు ఉపాధిగా ఉన్నది. పరబ్రహ్మము తన యందు అనగా మాయ యందు ఉండట చేత ఆ మాయయే సర్వమును సృష్టిస్తుంది. బ్రహ్మకి ఈ సృష్టితో ఎలాంటి సంబంధము లేదని మనము గ్రహించాలి. మాయకు సాన్నిధ్య మాత్ర సాధ్యక కర్తృత్వమును సాధక సాధ్య కర్తృత్వముగా భావించి పరబ్రహ్మను కూడా సవికారుడని కొందరు చెప్తున్నారు. బ్రహ్మకి
సాన్నిధ్యమాత్ర సాధ్యకర్తృత్వం లేదు. అలా ఉన్నట్లయితే ఆయన సర్వీకరుడే అవుతాడు. ఇది శాస్త్రసమ్మతము కాదు. ఎలాగంటే పరులచే కార్యము చేయించవలనన్న కర్తయగు వానికి సంకల్పము ఉండాలని లేదు. ఎలాగంటే అయస్కాంతము ఇనుమును ఆకర్షిస్తుంది, ఆ శిలకు సంకల్పముందా అంటే లేదు అనే చెప్పాలి. అలాగనే రాముడికి బంధుమిత్రులు, పుట్టుక, కామక్రోధాదులు, హర్ష శోకాదులు ఉన్నాయి అనడము కూడా అబద్ధము. రాముడికి పుట్టుక కామక్రోధాదులతో సంబంధం లేదు. ఆయనకి శత్రువులు లేరు, మిత్రులు లేరు, హర్ష శోకాదులు లేవు. ఈ వికారాలన్నీ మాయ చేత లేక మూల ప్రకృతి చేత కల్పించబడినవి. ఓ ఆంజనేయ, వికారములు లేనివాడు, అద్వితీయుడు, దేనితో సంబంధం లేనివాడు, ఇంద్రియాలకు గోచరించనివాడు, వినాశనము లేనివాడు, స్వయం ప్రకాశకుడైన ఆ పరబ్రహ్మమే శ్రీరాముడు. ఈ ప్రకృతి అన్నది సత్వరజసమోగుణముల వికారం వలనే ఏర్పడినది. అనగా సత్వరజసమోగుణములే మాయ. కావున ఆ మాయ చేయుచున్న కార్యముల వలన సర్వవ్యాపకుడైన రాముడు కర్త అయినట్లు అజ్ఞానంచే మనకు తోస్తుంది. సత్వరజస్తమో గుణముల యందు వ్యాపించి ఉన్న పరమాత్మని ఆ పరమాత్మ యొక్క సహాయం చేతనే ఆ గుణములు ఇట్లు సృష్టి స్థితి లయములు చేయుచున్నవని గ్రహించాలి. సామాన్య జనులు భ్రాంతికి లోనవుతూ బ్రహ్మమే చేస్తున్నాడు ఇవన్నీ, బ్రహ్మము ఏమీ చేయనివాడే అయినప్పటికీ భ్రమపడుతున్నారు, భ్రాంతికి లోనవుతున్నారు. బ్రహ్మము కేవలము నిర్వికారుడు, నిరంజనుడు, సర్వాంతర్యాము అని సీతాదేవి బోధించగా, మీరు చెప్పున్నది వినడానికి సులభంగా ఉన్నప్పటికీ అనుభవసిద్ధంగా స్వస్థత కాలేదు అని హనుమంతుడు తెలుపగా, సీతాదేవి ఆత్మతత్వాన్ని బోధిస్తూ, ఓ ఆంజనేయ, నీవు పరబ్రహ్మము కంటే వేరని తలంచడం వలన ఆ ఆత్మస్వరూపాన్ని నీవు గ్రహించలేకపోతున్నావు. యథార్థ స్థితిలో రాముడు నీవు వేరు కాదు, రాముడి కంటే నీవు వేరు కాదు. మరి నీవు వాస్తవాన్ని గ్రహించలేకపోవడానికి కారణము ఏమంటే, అనాదిగా వస్తున్నటువంటి భ్రాంతి చేత నీవు రాముడు అన్నవి వేరువేరుగా నీకు కనిపిస్తున్నవి. జీవుడు బ్రహ్మము ఒక్కటియే, అదే శాస్త్ర సిద్ధాంతము కూడా. మరి ఈ విషయాన్ని గురూపదేశం చేత, యుక్తుల చేత గ్రహించి నీవు ఆత్మస్వరూపుడవే అని మనసునందు దృఢం చేసుకో. ఇందుకు నీవు చేయవలసిందల్లా ధ్యానమే. ఈ ధ్యానమునకు అనుకూలమైన మార్గమే యోగము. ఈ యోగ మార్గమే పరమాత్ముని చేరుటకు చక్కని ఉపాయం. ఈ యోగము రెండు విధాలు, అభ్యాస యోగము, జ్ఞాన యోగము. అభ్యాస యోగమునకు ప్రాణాయామం అని పేరు. ప్రాణాయామము అనగా వాయు నిరోధము. ఇవి మూడు విధాలు.
ప్రాకృత ప్రాణాయామము, వైకృత ప్రాణాయామము, కేవల కుంభక ప్రాణాయామము. ప్రాకృత ప్రాణాయామము అనగా మంత్రయోగమని, వైకృత ప్రాణాయామానికి లయయోగమని పేరు. కేవల కుంభక ప్రాణాయామానికి హఠయోగమని పేరు. ఈ మూడు ప్రాణాయామాలు ఆచరించువారు మొదటగా యమము, నియమము, ఆసనములను అభ్యసించాలి. అటు తర్వాత ధ్యానము, ధారణ, సమాధి అను వాటిని అభ్యసించాలి. మరి యమము అనగా పరులను హింసించకుండుట, సత్యమునే పలుకుట, దొంగతనము చేయకుండుట, ఒకరి ధనము వారి ఇచ్చినప్పటికీ గ్రహించకుండుట, ఇవి యమము. ఇక నియమము అనగా లోపల వెలుపల పరిశుద్ధంగా ఉండడము, కృత్యము, చాంద్రాయణము మొదలగునవి ఆచరించుట, భగవంతుని యందు భక్తి, భగవంతుని ధ్యానించడము, భగవంతునిచ్చిన దానితో తృప్తి పొందడము, ఇవి నియమాలు. ఇక ఆసనము అనగా ప్రాణాయామము చేయనప్పుడు వాయువును ఎక్కడెక్కడ బంధించాలి, ఎక్కడెక్కడ విడవాలి, వాటన్నిటినీ చేయుటకు అనుకూలంగా ఉండునట్లు కాళ్ళు చేతులు వంటి అవయవాలను అమర్చుకోవడమే ఆసనము. అనగా ప్రాణాయామం అనగా ప్రతి జీవి వాయువుని తీసుకోవడము వదలడము జరుగుతుంది. ప్రాణి వాయువును తీసుకోవడము అంటే పూరకము, వదలడము అంటే రేచకము. వాటి మధ్య వాయువు లోన కొంత సమయము నిలుస్తుంది, దానినే కుంభకము అని పేరు. ఇవి మూడు విధాలు. ప్రాకృత ప్రాణాయామము అనగా స్వాభావికమైన రేచక కుంభకములలో హంస మంత్రాక్షరమును నిలిపి ధ్యానించడమే మంత్రయోగము లేదా ప్రాకృత ప్రాణాయామము. ఇక వైకృత ప్రాణాయామము అనగా దినదినమును ప్రాణమును నిరోధించుట అభ్యాసం చేసి ప్రాణమునందు అపానమును, అపానమునందు ప్రాణమును లయం చేయడమే వైకృత ప్రాణాయామము. హఠయోగము అనగా వాయువుని బలాత్కారముగా లోపల నిలిపి రేచక పూర్వకములను సంపూర్ణముగా నశింపచేయుటయే హఠయోగము. ఇక ప్రత్యాహారము శబ్దస్పర్శాది విషయముల అనుసరించగా శ్రోత్రాది ఇంద్రియాలను నిర్బంధించడమే ప్రత్యాహారము. ధ్యానము అనగా సగుణ రూపముగా కానీ నిర్గుణ రూపముగా కానీ పరమాత్మని ధ్యానించడమే ధ్యానము. ఇక ధారణ అనగా మూలాధార, స్వాధిష్టాన మొదలగు స్థలముల యందు వాయు సహితముగా మనస్సును నిర్బంధించడమే ధారణ అనబడుతుంది. సమాధి అనగా ధ్యానించబడుతున్న వస్తువునందు చిత్తమును చేర్చుటయే సమాధి. ఈ సమాధి సవికల్పమని, నిర్వికల్పమని. సవికల్పము అనగా ధ్యానించువాడు ధ్యానము, ధ్యానించబడునది అను భేదాలు ఏ సమాధిలో ఉంటాయో దానిని సవికల్ప సమాధి. ఏ సమాధి యందు ధ్యానించువాడు ధ్యానము, ధ్యానించబడునది అభేదముగా అంటే భేదము కానరాదో అదియే నిర్వికల్ప సమాధి స్థితి.